చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల నిర్మల్ జిల్లా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం పంట పొలాల వద్దనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది రైతులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు ఎప్పుడు రుణపడి ఉంటామంటున్న నిర్మల్ జిల్లా రైతులతో మా ప్రతినిధి రాజు ఫెస్ట్ ఫేస్ ధాన్యం కొనుగోలు చేసే అంశంలో కేంద్రం చేతులు తెచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు అన్ని గ్రామాలలో కూడా పంట పొలాల వద్దే వరి పంటను కొనుగోలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగసిద్ధం చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఇటు నిర్మల్ ఆదిలాబాద్ కొమరం ఆసిఫాబాద్ అలాగే మంచిరాల జిల్లాలలో ఎక్కడికక్కడ గ్రామాల గ్రామాల వారిగా పంటల కొనుగోలు చేసేందుకు అన్ని రకాల ప్రభుత్వం చర్యలు చేసుకుంటుంది ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మనం నిర్మల్ జిల్లాలో ఉన్నాం నిర్మల్ జిల్లాలో ఉన్న రైతులు ఏ విధంగా ఈ కొనుగోలు వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రభుత్వం ఏ విధంగా రైతులకు అండగా ఉంటుందో వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వము రైతులకు అన్ని అన్ని విధాలుగా అండగా ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వము మాత్రం ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చైతన్య నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా మరోసారి ఈ యాసంగి పంటను కొనుగోలు కొనుగోలు ఏర్పాటు చేసిన పట్ల రైతులు ఏ ఏ విధంగా విధంగా అర్థం చేసుకుంటారు మొట్టమొదటగా ఈ సంవత్సరము ఏ సంఖ్యకి కేంద్ర ప్రభుత్వానికైనా ముందే రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొంటా అన్నందుకు ముఖ్యమంత్రి గారికి రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా గతంలో రెండు మూడు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరము ఆరుగాలం కష్టపడ్డటువంటి రైతు లాస్ట్కు అమ్ముకునే రోజు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎవరు కొంటారు ఎవరు కొంటారు అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో మేము కొనము మీరు కొనము అనేటువంటి దుస్థితి ఉండే ఈ ఈ సంవత్సరము ఈ వేసంగికి ముందు ముందే ఈ యొక్క రైతులకు ఇవ్వాలని చెప్పి రైతుల గురించి తెలిసినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ముందుకు ముందు మేం ఈసారి కళ్ళాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి వరిధాన్యాన్ని కొంటామని చెప్పి చెప్పడం నిజంగా ఇది హర్షించదగ్గటువంటి విషయం అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ప్రతి జాగాలో ఎక్కడ కూడా ఏ ఏ విలేజ్లో ఆ విలేజ్గా మా రాష్ట్ర మంత్రివర్యులు అల్లుల ఇంద్రకర్రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా కళ్ళాల వద్దనే ఊర్లలో కళ్ళాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిండు ఇంకా ఈ ఈ సంవత్సరం ఇంకా ఎక్క ఏర్పాటు చేసామని ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా రైతుల తరఫున మేము మరోసారి ముఖ్యమంత్రివర్యులకు మరియు మా మంత్రివర్యులకు ఇంద్రాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా రైతు బీమా కానీ రైతులు రాత్రి అనగా పగలనక పొలాల వద్దకు వెళ్తే ఏ విధమైనటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అంటే కరెంటు షాక్లే కావచ్చు పా పాములు గట్రా అలాంటి విషయాలు ఉన్నప్పుడు ఏదైనా విష సర్పాల వల్ల జరిగే నష్టాలకు రైతు బీమా అనేది ఒక రైతు కుటుంబాలలో ధీమాగా కల్పించినటువంటి నాయకుడు కల్వకుంట్ల కే చంద్రశేఖరరావు గారు అదేవిధంగా రైతు రైతు బంధువు వల్ల కూడా ప పంట పెట్టుబడి సాయానికి చాలా విధాల పనికి వస్తుంది ఈ విషయమై చాలా రైతుల పట్ల అన్ని విషయాలలో సానుకూలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని ఆ విధంగా ఈ ఈ ఈ సంవత్సరం కొనుగోలు ముందే ప్రకటించడం వల్ల మరోసారి మా రైతులందరి తరఫున కూడా నిర్మల్ జిల్లా రైతాంగాన్ని పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీరు చెప్పండి గతంలో ఎలాంటి పరిస్థితి ఉండే ఈ కేంద్ర వైఖరి పట్ల రైతులు ఏమనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండంగా అండగా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు కేసీఆర్ గారు మరి వాటి వరి కొనుకొని కేంద్రాలు ఏర్పాటు చేయడం మరి ప్రతి గ్రామంలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది చాలా హర్శిష్యత వద్దం ముందు అంటే అక్కడక్కడ డిసిఎంఎస్ కానీ అక్కడ సెంట్రల్ ఉంటుండే అక్కడికి పోయి అమ్ముకునే పరిస్థితి ఉంటుండే నిజామాబాద్ కూడా వెళ్ళి అమ్ముకునే పరిస్థితి ఉండే మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఎక్కువ అవుతుండే ఇప్పుడు మరి కళ్ళాలు ఎక్కడ ఏ ఊర్లో ఆ ఊర్లని కళ్ళాలు ఏర్పాటు చేసి కొనడం ద్వారా మాకు రైతులకు కూడా లబ్ధి చేకూరుతున్నది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా తగ్గిపోతున్నది మరి అలాగే మరి ముందు వస్తుగానే మరి వరి ధాన్యాలు కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి గారికి మరి అల్లొల ఇంద్రారెడ్డి గారికి కూడా మేము రైతుల తరఫున మేము రైతులందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కొనుగోలు చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు రైతులు ఏమంటున్నారు కేంద్రం ఇప్పుడు ప్రతి పంట అయితే కేంద్ర ప్రభుత్వమే కొనాలి వాస్తవంగా ఎప్పుడు ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా కూడా కేంద్రంలో ఉన్న అధికార పాటే మరి కొనాలి ప్రతి పంట కొనాల్సిన పద్ధతి ఉంటుంది మరి ఇప్పుడైతే కొత్తగా వాళ్ళు చేదడం అనేది కరెక్ట్ కాదు అందుకు మరి వాళ్ళ దంద వైఖరికి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మరి ఒక రైతుకు బిడ్డగా ఉండి రైతుల కష్టాలను పెరిగి మరి రైతులను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏంది రైతు బంధు ఏంది మరి రైతు బీమా మరి మా కుటుంబంలో కూడా మొన్న అయితే మా ఊర్లో కూడా చనిపోతే కూడా ఐదు లక్షల బీమా కూడా వచ్చినాయి మేము చాలా సంతోషంగా వారికి ఇంతకుముందు ఇంత ప్రభుత్వాలలో యాభై వేలు వస్తుండే ఆ యాభై వేలకు కూడా తిరిగి తిరిగి ఇంత కూడా యాభై వేలు రాకపోతుండేది ఎన్నో అవి కూడా రెండు మూడు కిస్తుల వారుగా వస్తుండే ఇప్పుడు ఒకటేసారి వారం పది రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉన్నది రైతులకు మాకు కేసీఆర్ ఉన్నాడన్న అండ మాకు చాలా ఈ రైతులకు బాగా మేలు జరుగుతున్నది దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ అభివృద్ధి కార కార్యక్రమాన్ని కొనసాగుతున్నాయని కేవలం రైతు బిడ్డగా ఉన్న స్వయంగా రైతున్న సీఎం కేసీఆర్ తమకు అండగా ఉన్న అండగా ఉన్నారన్న ధీమా తమ ప్రతి ఒక్కరులో ఉన్న వ్యక్తమవుతుందని గతంలో ఎన్నో కష్టాలు పడ్డామని రైతు పెట్టుబడి లేక అలాగే పెట్టుబడి సాయం లేక అలాగే విత్తనాలు దొరకక ఎన్నో కష్టాలు పడ్డ తమకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తున్నారని ఎందుకు స్వయంగా తాము ప్రతి ఒక్కరు కూడా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు వీడియో రవితో రాజు టేనుస్ నిర్మ జిల్లా నుంచి